Hi everyone, welcome back to my YouTube channel Rishi's Things. So ee roju video vachesi ante Diwali ki koncham chinni vlog chesanu. నాకు కుదరలేదన్నమాట దివాళీకి బ్లాగ్ తీయడం, ఎందుకంటే ఆ రోజంతా ఫుల్ రెయిన్ రెయిన్ రెయిన్. అసలు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఫుల్ రెయిన్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5:30-6 వరకు రెయిన్ ఎంతో కొంత పడుతూనే ఉంది. సో ఏమీ బ్లాగ్ చేయలేకపోయాను, లైటింగ్ అయితే అస్సలు స్కోప్ లేదు. రింగ్ లైట్ పెట్టినా కూడా ఏంటో నాకు నచ్చలేదన్నమాట. సో ఆ రోజైతే నేను బ్లాగ్ చేయలేదు, జస్ట్ చిన్న చిన్న బిట్స్ డెకరేషన్వి మీకు చూపిస్తా ఉన్నాను కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ బ్లాగ్ చేశాను. ఇంకొక వీడియోతో ఎంతైనా క్లబ్ చేద్దామని ఇలా క్లబ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎవర్ స్టైలిష్లో నేను తీసుకున్న చైన్స్. లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఎవర్ స్టైలిష్ ఇయర్ రింగ్స్ గురించి నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూసినా పర్లేదు, ఈ వీడియో చూసి ఆ వీడియో చూసినా పర్వాలేదు. బట్ ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉంటాయి, క్వాలిటీ అవన్నీ తెలియాలంటే ఆ వీడియో చూడండి. నేనైతే ఇక్కడ ఓన్లీ చైన్స్ తీసుకున్నాను ఈసారి, ఇది పార్ట్ 2 అనొచ్చు. చైన్స్ తీసుకున్నాను, ఆ చైన్స్ చైన్స్ ఇప్పుడు చూపించేస్తా. సో దిస్ ఈస్ ద బాక్స్, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ పిక్స్ షేర్ చేస్తాను, నా దివాళీలో కూడా నేను యూజ్ చేశాను ఒక చైన్. అండ్ ఇప్పుడు చైన్స్ చూపించేస్తాను మీకు, రేట్స్ వచ్చేసి కింద స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ చాలా బాగుంది కదా. బట్ ఈజీగా సెట్ అయిపోతుంది వైట్ కాబట్టి దేని మీదకైనా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనం వేస్ట్ బెల్ట్ కింద కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా లాంగ్ లెంత్ వచ్చింది, లాంగ్ లెంత్ వచ్చింది. అండ్ ఇట్ సైడ్ మనం ఏదైనా చైన్స్, ఇక్కడ ఇక్కడ రింగ్స్ ఉన్నాయి, ఈ రింగ్స్ అండ్ ఇక్కడ ఇలా ఉంది కదా, దీనికి ఏదైనా మనం చైన్ యాడ్ చేసుకుని వేస్ట్ బెల్ట్ పెట్టుకోవచ్చు. చాలా అంటే లెంత్ ఉంది, సో మీరు చూస్తున్నారు కదా లెంత్. ఈ లెంత్ ఉండడం వల్ల మనం వేస్ట్ బెల్ట్ కింద అండ్ చైన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వచ్చేసి నెక్స్ట్ వన్ బటర్ఫ్లై చైన్ అనమాట. ఈ చైన్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనం లెగ్గిన్ టాప్స్ జీన్స్ మీదకి అంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ అనమాట, బటర్ఫ్లైస్ వచ్చి గోల్డ్ కలర్, గోల్డ్ ప్లేటెడ్ దానికి బటర్ఫ్లైస్ వచ్చాయి. చాలా బాగుంది చైన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్, 98, 128 ఇలా ఉన్నాయి. చాలా బాగుంది చైన్ అయితే. శారీ కదా ఇవాళ నేను వేర్ చేసి, శారీ కదా ఇవాళ కట్టుకుంది, అంత బాగా కనిపించట్లేదు. బట్ ఇక్కడ చూడండి, చాలా అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ చైన్. ఇలా గోల్డ్ చేర్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో దిస్ చైన్ బటర్ఫ్లై చైన్. అండ్ దీన్ని మనం బ్రాస్లెట్గా కూడా వేర్ చేయొచ్చు, బ్రాస్లెట్గా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్, ఇది కూడా చాలా బాగుంది. ఈ చైన్ ఆల్రెడీ నాకు బ్లాక్ కలర్ ఉంది, బట్ వైట్ కావాలని చెప్పి వైట్ కూడా ఆర్డర్ చేశాను. ఇది కూడా అంతే, సంథింగ్ 128 రూపీస్ ఎంతో. చాలా బాగుంది ఇది వచ్చేసి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది, ఇది కూడా అంతే శారీస్ మీదకి, సింపుల్గా ఉండే శారీస్ మీదకి అండ్ చుడీదార్స్ మీదకి అన్నిటి మీదకి బాగుంటుంది, దేని మీదకైనా సరే. బట్ జీన్స్ టాప్స్ ఇలాంటి వాటి మీద బాగలేదు, బట్ లెగ్గిన్ టాప్స్ ఇలాంటి వాటి మీదకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంకొక చైన్, ఇది జీన్స్ మీదకి అంటే కొంచెం ప్లెయిన్ టాప్స్ వేసుకుంటాం కదా అలాంటి వాటి మీదకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సింపుల్ ఒక చిన్న పర్ల్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పైన పర్ల్స్ దండ అన్నమాట, శారీ మీద కూడా బాగానే ఉంది, చాలా సింపుల్గా ఉంది కదా.
చాలా బాగుంది కదా. ఇది కూడా అంతే 98 or 128. మొత్తం నేను 5 chains తీసుకున్నాను. జస్ట్ అసలు ఎలా ఉంటాయో చూద్దాము, ఎలా ఉంటాయో చూసి రివ్యూ ఇద్దాము. ఒకవేళ నచ్చితే మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఇదైతే ఎగ్జాక్ట్ నా శారీ మీదకు మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది కదా. కానీ సేమ్ కలర్ అయిపోయేసరికి కనిపించట్లేదు, బట్ వేరే వాటి మీదకి చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ పెండెంట్ చైన్స్ చాలా బాగుంటాయి. ఒకసారి పెండెంట్ చూపిస్తాము. ఇది కూడా నేను బటర్ఫ్లైయే తీసుకున్నాను. నాకైతే మోడల్స్ చాలా బాగా నచ్చాయి. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వీటి ప్రైసెస్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసేస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను ప్రైసెస్ కూడా. ఆల్మోస్ట్ ఇది కూడా 98 ఆల్మోస్ట్, నాకు అన్నీ 98 128. ఇది ఒక్కటే కొంచెం ఎక్కువ పడింది, 380 ఆ రేంజ్లో పడింది. ఇది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను చూసి ఇక్కడ నోట్ చేస్తాను. ఇది వచ్చేసి నా ఎవర్ స్టైలిష్ చైన్స్ గురించి, ఇయర్ రింగ్స్ కూడా. ఇది వచ్చేసి నా ఎవర్ స్టైలిష్ చైన్స్ గురించి. ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను, అది నేను వేరే వీడియో చేశాను, ఆ వీడియో చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ బాక్స్, మొత్తం అన్ని స్టడ్స్ అన్నమాట. మింత్రాలో తీసుకున్నాను నేను ఇవైతే. అన్ని కలర్ స్టడ్స్ ఉన్నాయి. మనం జీన్సెస్ వేసుకున్నప్పుడు ఎలాగో స్టడ్స్ పెట్టుకుంటాం కాబట్టి డే టు డే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మొత్తం ప్యాక్ వచ్చేసి నాకు 424 రూపీస్ పడింది. బట్ నా దగ్గర కూపన్స్ ఉన్నాయి మింత్రాలో. నా మింత్రాలో చాలా కూపన్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నా దగ్గర అప్పుడు అవైలబుల్గా ఏమైనా కూపన్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఆ కూపన్ కోడ్ని షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, షైనింగ్ స్టోన్స్ అనుకుంటా. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అండ్ చాలా క్వాలిటీ కూడా ఓకే ఓకే. 420 అంటే ఇవి మొత్తం 36 pairs ఉన్నాయి. 36 pairs అంటే మంత్లీ ఒకటి పెట్టుకున్న రామ్సే చాలా బాగుంటుంది. సో నేను ఇదైతే తీసుకున్నాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ దీనికి వచ్చేసి ఇలా స్టడ్స్ సపరేట్గా కూడా ఇస్తాడు, ఎక్కువే ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా 36 కాకుండా ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎక్కువే ఉన్నాయి ఆబ్వియస్లీ. సో చాలా బాగుంది. అండ్ దీని వెనక వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చాడు, కనిపిస్తుందో లేదో. ఇది వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట. సో ఇప్పుడు మెటల్వి అయితే నాకు చాలా ఇయర్ రింగ్స్కి ఊడిపోయినాయి వెనకవి మెటల్వి అయితే, బట్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చాడు. చాలా బాగుంది, నాకు తెలిసి అంత ఈజీగా ఊడిపోదు ఇది. సో ఇది దచ్చి. సో ఇది దివాళీ స్పెషల్ బ్లాగ్ కాబట్టి, అంటే దివాళీ రోజు చేయట్లేదు నేను ఈ బ్లాగ్, బట్ ఇట్స్ దివాళీ స్పెషల్ బ్లాగ్ అనమాట. ఆ బ్లాగ్తో క్లబ్ చేస్తాను. ఇక్కడ నేను దివాళీకి నాకు నేను సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. చాలా చిన్న చిన్నవి తీసాను. డెకరేషన్ అయ్యాక ఎలా ఉందో మీకు చూపిద్దామని కొంచెం తీసాను అంతే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. కృష్ణుడికి 16,000 వైఫ్స్ ఎందుకున్నారో మీకు తెలుసా? నాకైతే రీసెంట్గానే తెలిసింది, నాట్ రీసెంట్లీ, ఒక 2-3 ఇయర్స్ అయి ఉంటుంది నాకు ఈ రీజన్ తెలిసి. నేను షాక్ అయ్యాను. అందరూ అంటారు కృష్ణుడు దేవుడు కదా, మరి 16,000 మంది భార్యలు ఎందుకున్నారు అని చెప్పేసి. కానీ కృష్ణుడికి ఉన్నది 16,108 వైఫ్స్. నాకైతే రీజన్ కూడా తెలుసు, దివాళీ కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దివాళీ ఎందుకు చేసుకుంటామో అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నరకాసురుడు అనే రాక్షసుని సత్యభామ కృష్ణుడు కలిసి వధించడం వల్ల మనం దివాళీని సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఈ 16,000 వైఫ్ కాన్సెప్ట్ అండ్ ఈ దివాళీ నరకాసురుడి కాన్సెప్ట్ రెండు లింక్డ్ అనమాట. అందరికీ కృష్ణుడు వధించడం వరకే తెలుసు, బట్ ఆ తర్వాత హిస్టరీ ఏంటో ఎవరికీ తెలీదు.
నరకాసురుడు అనే రాక్షసుడు ప్రతి రాజ్యానికి వెళ్ళి అంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని అన్నిటినీ ఆక్రమించుకున్నప్పుడు అండ్ చాలా దేశాలు కూడా ఆక్రమించుకున్నాడు తను. అలా ఆక్రమించుకున్నప్పుడు ప్రతి రాజు యొక్క భార్యని కూడా తను తీసుకొచ్చుకున్నాడు. అలా తీసుకొచ్చుకుని ఖైదీలుగా ఉంచాడు అనమాట. అలా 16,108 మంది వైఫ్ని నరకాసురుడు తీసుకొచ్చుకుని ఖైదీలుగా ఉంచుకున్నాడు. అలా ఖైదీలుగా ఉంచుకున్న రాజుల్ని ఇప్పుడు కృష్ణుడు నరకాసురుని ఓడించాడు కాబట్టి ఆ 16,000 మెంబర్స్ని కృష్ణుడు కూడా తీసుకొచ్చాడు అనమాట. సో అలా కృష్ణుడికి 16,000 వైఫ్స్ అయ్యారు. అంతేగాని అదంతా ఒకదానికి ఒక రిలేటెడ్ అంతేగాని కావాలని చేసుకున్నది కాదు. ఆ 16,000 వైఫ్స్ మాకు ఇంకా ఈ లైఫ్స్ వద్దు, మేము ఇంకా ఈ లైఫ్ని ఎండ్ చేస్తాము, మమ్మల్ని ఎవరు వెళ్ళుకుంటారు ఇలాంటి మమ్మల్ని అని అంటే అప్పుడు కృష్ణుడు అవును నిజమే, సో ఏం చేస్తారంటే మీరందరూ ఇప్పుడు మీరందరూ నా రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత, ఏం చేస్తారంటే మీ ఇంటి బయట ఒక దీపం పెట్టి రాత్రి చంద్రుడిని చూడండి, అప్పుడు మీరందరూ నాలో ఐక్యమైనట్టే నా భార్యలు అయినట్టే అని చెప్తాడు. అండ్ వాళ్ళందరికీ కావలసిన సరుకులు సామాలు ఇవన్నీ కృష్ణుడు ఎలాగో రాజీ కాబట్టి అవన్నీ వాళ్ళకి పంపిస్తాడనమాట. అలా కృష్ణుడికి 16,000 మంది భార్యలు అయ్యారంట. సో ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియజేయండి. అండ్ సో దట్స్ ఇట్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. Please do like, share, comment and subscribe to my YouTube channel, Rishi Things.